స్వచ్ఛంద సంస్థలు క్లబ్లు సమాజ సేవలో పాలు పంచుకోవడం అభినందనీయమని ప్రముఖ పారిశ్రామికవేత్త సూర్యమిత్ర ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ ఇరింకి సూర్యారావు అన్నారు. భీమవరం జేపీ రోడ్లోని బిర్యానీస్ కాన్ఫరెన్స్ హాల్లో మార్నింగ్ కాఫీ క్లబ్ పిన్ను సూర్యారావు ఆవిష్కరించారు. మొదట పిన్ను కొల్లేపర్ల సుబ్బారావుకు అందించారు. క్లబ్ చేస్తున్న సేవలను కొనియాడారు. క్లబ్ కన్వీనర్ బోండా రాంబాబు మాట్లాడుతూ గత ఏడాది 50 మందితో ఏర్పడిన ఈ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మెరిట్ విద్యార్థులకు సేవా తత్పరులకు సత్కారాలు చేస్తున్నామని తెలిపారు. పెనుగొండ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి రోటరీ మహాకాళేశ్వర ఆలయానికి విరాళాలు అందించామని రానున్న రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. క్లబ్ కో కన్వీనర్ ఓలేటి శ్రీనివాస్ గుప్తా క్లబ్ 18 నెలల్లో చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో కారుమూరి సత్యనారాయణ మూర్తి బట్టిప్రోలు శ్రీనివాసరావు కోట్ల నాని కొత్త శ్రీను జూలూరి గోపిరాజా తటవతి నారాయణమూర్తి కొప్పతి అప్పారావు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మార్నింగ్ వాకర్ కాఫీ క్లబ్ ఎంత మంచి పేరు పెట్టి మరి 50 మంది సభ్యులతోటి మరి ఏరోకైన మార్పు లేకుండా అందరూ సమిష్టిగా మంచి మంచి కార్యక్రమాలు మొదలుపెట్టిన తక్కువ సమయంలో కూడా చాలా విలువైన కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అదే కాకుండా ఇప్పుడు నేను ఏదైతే ఈ కాఫీ క్లబ్ ఒక విధి విధానాలు కానీ ఏం చేయాలనుకుంటున్నారు ఎట్లా చేయాలనుకుంటున్నారు అనేది కూడా వివరించారు. దానికి యాడెడ్గా నా వంతుగా నన్ను ఇవాళ చీఫ్ గెస్ట్గా పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజాన్ని సమాజంలో ముఖ్యమైన వ్యాపారాలు చేస్తూ ఎంతో ఒత్తిడికి పొద్దున్నీ సాయంత్రంగా కొట్టుల్లో ఉండి వ్యవస్థలు నడుపుతా నేను ఎలా నడుపుతున్నానో నాకన్నా ఎక్కువ బజార్లో ఉండి అన్ని రకాల వ్యవస్థలు నడిపే వ్యక్తులు అంతా కూడా ఇక్కడ ఉన్నారు. అది ముఖ్యంగా అదొకటి చాలా ఇంపార్టెంట్. తర్వాత కులాలకు అతీతంగా మీరు ఈ కాఫీ క్లబ్ పెట్టడం చాలా సంతోషం. తర్వాత ఏంటంటే నేను చేసే వాటిలో కూడా మీ పాత్ర కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ఒక కాఫీ క్లబ్ నేను కొన్ని కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తాను. ఈ మధ్య లక్ష మొక్కలు నాటాలని చెప్పి గాంధీ జయంతి రోజుని ప్రారంభం చేయడం జరిగింది. లక్ష మొక్కలు అంటే చాలా చిన్నపనేం కాదు అది. ఎందుకంటే మీలాంటి వ్యక్తులందరూ కూడా సమూహంగా దాన్ని ఎదురు తీసుకెళ్ళాలని అవసరం ఉంది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంటు అలాగే రకరకాల పరిస్థితులు మనం తెచ్చి మొక్కను వేసి ఫోటో దిగడం కాకుండా మొక్కను పెంచే కార్యక్రమం అనేది మనం మొదలుపెట్టాం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఎన్వైరాన్మెంటల్ సంబంధించిన వాటికి ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి నేను మీలాగా ఒంటరిగా ఉండడానికి నేను అది చేయలేను. ఎందుకంటే డబ్బు ఒకటే కాదు బలం మనుషులు కూడా కావాలి. మీలాంటి కాఫీ క్లబ్ కూడా మాకు కూడా ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు మరి ఇక్కడ భీమవరం ప్రజలకు ఇంకా చేయగలవన్న ఆశ నాలో ఉంది. మేమందరం డిఎన్ఆర్ వాకర్ అసోసియేషన్లో మెంబర్సం అందరూ ఉదయాన్నే లేచి అక్కడికి ఆ గ్రౌండ్లోనూ వాకింగ్ చేస్తూ తర్వాత మేము బయటికి వెళ్ళి ఒక 50 మంది సభ్యులతో మార్నింగ్ కాఫీ క్లబ్ అని స్టార్ట్ చేసాం. ఇది 21/3/2021 స్టార్ట్ చేసుకున్నాం. మా క్లబ్ ఉద్దేశాలు ఏంటంటే ఉదయాన్నే మేము నడక అయ్యాక అందరూ కలిపి కాఫీ తాగుట, ఎవరు ఎవరి గురించి కించపరిచే మాటలు రావు రాకూడదు, ఎవరు ఆస్తిపాస్తుల గురించి కూడా మాట్లాడడం, ఎవరికైనా మా సంఘంలో ఎవరికైనా సొసైటీలో ఉన్నతమైన పదవులు వస్తే వారిని సత్కరించుకుంటాం, అంతేకాకుండా మా స్నేహితులు హితులకి ఎవరికైనా సొసైటీలో పదవులు వస్తే వారిని ఆహ్వానించి వారిని కూడా సత్కరించుకుంటాం. ఇది మా క్లబ్ ఉద్దేశం. మేము ఈ మధ్యనే శ్రీ మాతావాసవి కంజకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి వెళ్ళి 1,03,116 రూపాయలు విరాళం కూడా ప్రకటించాం. ఇలాగా ఎన్నో భక్తి మార్గాల్లోనూ సేవా కార్యక్రమంలోనూ సత్కారాల కార్యక్రమంలోనూ చేస్తూ ఎంతో ఆనందంగాను ఉల్లాసంగాను ఉత్సాహంగాను మేమందరం ఉంటున్నాం. మెరిట్ వచ్చిన స్టూడెంట్లు కూడా సత్కరించుకున్నాం. ఇది మా క్లబ్ యొక్క ఉద్దేశం. మార్నింగ్ కాఫీ క్లబ్ అని పెట్టుకుని సరదాగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటున్నామని తెలియపరుస్తున్నాం. మార్నింగ్ కాఫీ క్లబ్ మనం ఏ రోజున మరి ఈ రోజున మనం మొదలెట్టామో కానీ అది అంచెలంచెలుగా మరి ఈ రోజున 50 మందితోటి చాలా ఆనందంగా ఆహ్లాదంగా చాలా ఉత్సాహంగా మనం ఉన్నామని చెప్పడానికి ఇందులో అతిశయోక్తి లేదు. చాలా బాగా జరుగుతుంది. మరి మనం ఒక్క కాఫీ తాగడమే కాకుండా మరి మనం చేసే కార్యక్రమాలు ఇప్పుడు మన కో కన్వీనర్ గారు కూడా అన్నీ చెప్పారు మనకి. మరి మనం ఇలాగ మెరిట్లో వచ్చిన స్టూడెంట్స్కి మరి హెల్ప్ చేయడం ఏంటి, మనం వాళ్ళని సత్కరించుకోవడం, అలాగే మనం విహారయాత్రలకు వెళ్ళడం,
అలాగే మరి ఒక దేవస్థానాలు దర్శించుకుని వాళ్ళకు కూడా మనం ఒక అమౌంట్ అనేది మన సంఘం ద్వారా ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి చాలా బాగా జరుగుతున్నాయి మరి ఇలాగే దీన్ని మనం డెవలప్ చేసుకుంటూ మనలో మనకి ఏ రకమైన ఆయన మన మిత్రులు చెప్పినట్టుగా ఒక మాట మీద వెళ్తూ ఒక మనందరూ ఒక మాట ఒక మాట కింద వెళ్తూ మరి దీన్ని ఇంకా 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 ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.